ఇంతటి ఎండలో కూడా ఇంతటి అభిమానం చూపిస్తూ చెక్కు చెదరే నమ్మకానికి మీ ప్రేమానురాగాలకు మీ ఆప్యాయతలకు నిండు మనసుతో మీ జగన్ నా ప్రతి ఆశకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అమ్మకు నా ప్రతి కాసకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి మీ అందరి ప్రేమ అభిమానాలకు ఆప్యాయతలకు ముందుగా మీ జగన్ రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. మరో రెండు వారాల్లో కురుక్షేత్ర మహాసంక్రమం జరగబోతా ఉంది. ఈ ఎన్నికల్లో చంద్రబాబుది అబద్ధాలు మోసాల ఫ్యాక్టరీ అయితే మనది ఇంటింటికి మంచి చేసి అభివృద్ధి చేసి ఆ పాలన చూపిస్తా ఉన్నా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా అటు చంద్రబాబు పార్టీలతో జత కడితే మీ బిడ్డ ప్రజలకు మంచి చేసి ఆ ప్రజలతోనే పొత్తు పెట్టుకొని ఈరోజు ధైర్యంగా ఒక్కడే మీ బిడ్డ మీ ఆశీస్సుల కొరకు మీ సమక్షంలోకి ఈరోజు మీ బిడ్డ వచ్చాడు. మీ అందరితో కూడా ఈ సందర్భంగా నేను ఒకటే ఒకటి ఆలోచన చేయమని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు వచ్చే 5 ఏళ్ళ మీ ఇంటింటి అభివృద్ధిని ప్రతి పేద కుటుంబం ఆ కుటుంబాల భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నికలు ఈ ఎన్నికలు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని సవినయంగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపే. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపు, మళ్ళీ మోసపోవటము అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఇదే బాబు, ఇదే చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. ఇదే మళ్ళీ మోసం చేసేందుకు సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇస్తా ఉన్న మేనిఫెస్టోకు ఇదే అర్థం. చంద్రబాబును నమ్మటమో అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్న వాస్తవం ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఎన్నికలు వస్తా ఉన్నాయి, ఎన్నికలు వస్తా ఉన్నాయని ఈ మధ్యకాలంలో మనందరికీ ఏం కనిపిస్తా ఉంది? ఎన్నికలు వస్తా ఉన్నాయని మన రాష్ట్రానికి వచ్చిన పొత్తుల నాయకులను చూస్తే నాకు ఒక సుమతి శతకంలో ఒక వాక్యం గుర్తుకొస్తుంది. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000,
చేరు కదరా సుమతి అన్నది గుర్తుకు వస్తుంది. ఇప్పుడు ఏపీలో ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతా ఉన్నాయి చంద్రబాబు నాయుడుని కానివ్వండి, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతా ఉన్న దత్తపుత్రుడు కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతా ఉన్న వదినమ్మను కానివ్వండి, ఓ ఈనాడు రామోజీరావును కానివ్వండి, ఓ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణుడు కానివ్వండి, ఓ టీవీ ఫైవ్ నాయుడును కానివ్వండి, వీరిలో ఎవరైనా కూడా ఆంధ్రప్రదేశ్లో నివాసం ఎక్కడ ఉంటున్నారు అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఈ సందర్భంగా నేను మీరంతా కూడా ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు,